నిత్యం దేవాలయాల్ని సందర్శిస్తూ ఉంటాం. అయితే ఎవర్ని వీళ్ళు బట్టి వాళ్ళు వారంలో ఒకసారో నిత్యమో దేవాలయాలకు వెళ్ళి దైవాన్ని దర్శించుకుంటూ ఉంటాం. సాయిబాబా, వినాయకుడు, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వరుడు ఇలా మనసుకు నచ్చిన దేవుళ్లను ఆరాధిస్తాం. వారి దేవాలయాలకు తరచూ వెళతాం. ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా దర్శించుకుంటాం. అయితే గుడికి వెళ్ళడం అనేది మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక చాలా శాస్త్రీయ ప్రయోజనాలున్నాయి. కానీ దేవాలయాలకు వెళ్లే ముందు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. అప్పుడే గుడికి వెళ్ళి మనం దర్శించితే ఆ పుణ్యఫలం లభిస్తుంది. ఇంతకీ ఎలాంటి నియమాలంటే, గుడి లోపలికి ప్రవేశించే ముందు పాదాలను శుభ్రం చేసుకోవాలి, నోటిని పుక్లించి శుభ్రం చేయాలి, ఆ తర్వాతే లోపలికి వెళ్ళాలి. ఇలా చేయడం వల్ల పరిపూర్ణంగా మనల్ని మనం శుద్ధి చేసుకున్నట్టు. అలాగే తల మీద టోపీ కానీ తలపాక కానీ ధరించి దేవుడి ముందు నిలబడకూడదు. ఆలయాల్లోకి వెళ్ళాక మనసుని దేవుడిపైనే లగ్నం చేయాలి. మరే ఇతర ఆలోచనలను లేకుండా నిర్మలంగా ఉండాలి. అలాగే దేవుడి చుట్టూ కనీసం 3 సార్లైనా ప్రదక్షిణ చేయాలి. గుడిలో నవగ్రహాలుంటే వాటి చుట్టూ కూడా ప్రదక్షిణాలు ఖచ్చితంగా చేయండి. అలా చేస్తే మరీ మంచిది. గుడికి వెళ్ళాక పూజ తర్వాత కాసేపు అక్కడ కూర్చోవాలి. అక్కడే కొంత ప్రసాదాన్ని సేవించగలగాలి. గుడి ముందున్న బిచ్చగాళ్ళకి మనకు చేతనైన సహాయం చేయాలి. ఒకవేళ మీరు వెళ్తున్నది సాయిబాబా గుడి అయితే మందిరంలో హోమగుండ ఉంటుంది. అందులో ఎండిన తులసి కొమ్మను లేదా కొబ్బరికాయను వేయడం మంచిది. ముఖ్యంగా గుడిలో ఉన్నప్పుడు ఎటువంటి దురాలోచనలు చేయకండి. నిర్మలంగా దేవుణ్ణే స్మరిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల దేవుడి యొక్క కరుణా కటాక్షాలు మనకు లభిస్తాయి.